సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిసెడ్డి చంద్రశేఖర్ మద్దతు పలికారు. నీరు లేక ఎండిన పంట పొలాలకు ప్రభుత్వం నుండి తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలని, మిగిలిన పొలాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని కజలూరు మండల తహసీల్దార్ను కోరారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని, పూర్తి స్థాయి సాగునీరును అందించాలని చంద్రశేఖర్ అధికారులను కోరారు. ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పారిశ్రామిక రంగంగా చూడాలని, వ్యవసాయం చేసే రైతులను కేవలం కూలీలుగానే చూస్తున్నారని, ఈ వ్యవస్థలో మార్పు తేవాలని అభిప్రాయపడ్డారు. వేలకు వేలు అప్పులు చేసి పంటలు పండిస్తున్న రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాజల్లూరు మండలంలోని దిగువ పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పార్థసారథి, కోట శ్రీనివాసరావు, యాళ్ళా బాబ్జీ కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఎమ్మెల్యే గారు 10వ తారీఖును కూడా చెప్పడం జరిగిందండి. సమస్య అనేది ఇవాళ పెట్టలేదు సార్ రైతు. సమస్య అనేది ఇంచుమించు నెల నాలుగు నుంచి రైతు తిరుగుతూనే ఉన్నారు. ఈ ఆఫీస్ తిరుగుతున్నాడు, బిజీ ఆఫీస్ తిరుగుతున్నాడు. అంటూ ముందుకు వచ్చింది ఈ ఆఫీస్ కి రైతు తిరిగి తిరిగి ఈ స్థాయి వచ్చేసాక రైతు రోడ్డు ఎక్కేది. ఇంతకంటే స్థాయి మించితే రైతు ఈయన చెప్పినట్టు ఎంట్రిన్ బాటిల్ తాగడం తప్ప ఇంక వేరే మార్గం లేదు సార్. మాకు సమస్య మీరు ఎప్పుడు పరిష్కరించారంటే అవదు. తక్షణమే సమస్య పరిష్కరించాలి, లేదంటే తక్షణమే సమస్య పరిష్కరించండి, లేదంటే ఆ నష్టపరిహారం ఎంత అయిందో అంత నష్టపరిహారం ఉండాలి రైతులకి.